మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండపల్లి వెళ్లేందుకు ఇంటి నుండి బయటకు వచ్చిన ఆనందబాబును ఇంటి గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు బయలుదేరుతుండగా ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిజా నిర్ధారణ కమిటీ ఈ రోజు కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటించేందుకు నక్క ఆనందబాబు బయలుదేరారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆయన అడ్డుకున్నారు. ఆనందబాబు ఇంటి వద్దకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్ళినటువంటి మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అక్రమంగా అరెస్టు చేసి వైసీపీ గుండాలు ముందుగానే ఆయన మీద దాడి చేసి హత్యాయత్నం చేసి తిరిగి మాజీ మంత్రి మీదే హత్యాయత్నం కేసులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించారు. అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. టన్నుల కొద్దీ గ్రావెల్ తువ్వు పోతూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. పెద్ద మాఫియా నడుస్తూ ఉందని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గగ్గోలు పెడతా ఉన్నారు రాష్ట్రంలో. ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ మేము బయలుదేరితే ఈరోజు వెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడికి. నిన్నటి నుంచి ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసి బయటికి కదలనీయకుండా మా స్వేచ్ఛని హరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అసలు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని, మరి ఇలా రాజ్యాంగ హక్కుల్ని నిట్ట నిలువున పాతరాస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిపక్షం ఆందోళనకు పిలిపించినా, నిజం చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా గొంతులు నొక్కుతూ ఉన్నారు. ఇలా నిన్నటికి నిన్న చూసాం, విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తవ్వకాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, 1000 కోట్ల రూపాయలు అక్కడ మాఫియా సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి బంధువులే నడుపుతూ ఉన్నారు. అక్కడ మేము వెళ్ళి చూసి వచ్చాం. అక్కడ నిజ నిర్ధారణ కమిటీ మేము వెళ్ళి అదంతా కూడా పరిశీలన చేసి వచ్చి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కంప్లైంట్ చేస్తే నిన్న ఈ ప్రభుత్వానికి వాళ్ళు స్విచ్చెస్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు నిన్న. కేంద్ర అటవీ శాఖ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ విశాఖపట్నం జిల్లా కలెక్టరు, మైనింగ్ అధికారులతో కమిటీ వేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి, దీని మీద దీనికి సంబంధించినటువంటి కారకుల మీద చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్గా అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ నిన్న తీర్పు కూడా ఇచ్చింది. మరి అంటే ఇలా కొండపల్లి వెళ్తే ఖచ్చితంగా కొండపల్లిలో కూడా వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందా, వీళ్ళ దోపిడీ బయటపడిద్దని చెప్పి భయంతో నిన్నటి నుంచి ఎక్కడికక్కడే నిర్బంధిస్తూ ఉన్నారు. ఏమి లేకపోతే అసలు వీళ్ళకి ఏం పోయింది? 100కి 100% అక్కడ మైనింగ్, దొంగ మైనింగ్ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది అనేది దీని వరాజ్యం జగన్మోహన్ రెడ్డి బంధువులే నడుపుతూ ఉన్నారు. అక్కడ మేము వెళ్ళి చూసి వచ్చాం. అక్కడ నిజ నిర్ధారణ కమిటీ మేము వెళ్ళి అదంతా కూడా పరిశీలన చేసి వచ్చి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కంప్లైంట్ చేస్తే నిన్న ఈ ప్రభుత్వానికి వాళ్ళు స్విచ్చెస్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు నిన్న. కేంద్ర అటవీ శాఖ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ విశాఖపట్నం జిల్లా కలెక్టరు, మైనింగ్ అధికారులతో కమిటీ వేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి, దీని మీద దీనికి సంబంధించినటువంటి కారకుల మీద చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్గా అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ నిన్న తీర్పు కూడా ఇచ్చింది. మరి అంటే ఇలా కొండపల్లి వెళ్తే ఖచ్చితంగా కొండపల్లిలో కూడా వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందా, వీళ్ళ దోపిడీ బయటపడిద్దని చెప్పి భయంతో నిన్నటి నుంచి ఎక్కడికక్కడే నిర్బంధిస్తూ ఉన్నారు. ఏమి లేకపోతే అసలు వీళ్ళకి ఏం పోయింది? 100కి 100% అక్కడ మైనింగ్, దొంగ మైనింగ్ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది అనేది దీనివల్ల రుజువవుతూ ఉంది. లేకపోతే పంపిస్తానే అసలు వీళ్ళకి వచ్చిన నష్టమేంటి? వీళ్ళు ఏమాత్రం జ్ఞానం ఉన్నా నిజంగా అక్కడ ఏమి లేకపోతే మమ్మల్ని పోనివ్వాలి కదా. రమ్మనండి అక్కడికి అధికారులు, మైనింగ్ అధికారులు లేకపోతే రెవెన్యూ అధికారులు వచ్చి వివరాలు చెప్పనండి. మాకు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసాం, మంత్రులుగా పనిచేసాం, ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన నాయకులు. మీరు వచ్చి రిప్రజెంట్ చేయండి, మీరు చెప్పండి అక్కడ ఏముందో. అంటే చెప్పడానికి జంకుతూ ఉన్నారంటే అక్కడ ఏదో దాచి పెడతా ఉన్నారు, ఏదో బయటికి తెలియకూడదని, తెలియకూడని నిగూఢ రహస్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ అంశాలు బట్టబయలవుతే ఈ రాష్ట్రంలో ప్రజలకి తెలుస్తుందని చెప్పి మీరు భయంతో ఈ రోజున ఒడికిపోతా మమ్మల్ని పోనీయకుండా నిన్నటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్ని రోజులు ఆపుతారు? ఇప్పుడు ఆపుతారు, ఎంతసేపు ఆపుతారు? ఇప్పుడు సీఏ కానీ ఎస్ఏలు ఇవాళ వెళ్ళిపోతారు.
రేపు ఆపుతారా ఎల్లుండి ఆపుతారా మీకు చెప్పి వెళ్తామా చెప్పకుండా వెళ్తాం పరిచయాలు మీరు ఏమైనా ఆపగలుగుతారా అసలు ముందు అక్కడేం జరుగుతుందో చూడమంటే అది చూడకుండా ఈ విధంగా నిర్బంధించడం కేసులు పెట్టడం నేను ఎస్సీ కాబట్టి నా మీద పెట్టలేదేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనుకుంటున్నాను ఎస్సీల మీద కూడా పెట్టారు వీళ్ళు దేవినేని ఓ మీద పెట్టారు నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంతకుముందు బీసీ జనార్దన్ రెడ్డి మీద పెట్టారు ప్రతిపక్ష నాయకుడు గొంతు ధరిస్తే ముందు వాళ్ళకు గుర్తొస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇది చాలా అన్యాయం చాలా బాధపడతా ఉన్నా ఒక ఎస్సీ లీడర్గా ఒక దళితుడిగా నేను ఎంత భయపడతా ఉన్నా బాధపడతా ఉన్నా ఆందోళన చెందుతా ఉన్నా ఎందుకంటే ఈ విధంగా ఈ యాక్ట్ని దుర్వినియోగం చేస్తే పెద్ద చర్చ మొదలైంది అగ్రవర్ణాలందరూ కూడా అసహించుకుంటారు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈ విధంగా దుర్వినియోగం అవుతుందండి కాబట్టి ఇది తీసేయాలనే ఒక చర్చ జరిగింది అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అది కావాలని చేస్తున్నట్టు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే 2018లో కూడా దీని మీద దేశవ్యాప్త ఉద్యమం జరిగింది సుప్రీంకోర్టు ఆ రోజు ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సరళీకరించాలని చెప్పి ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా దేశం అంతా గగ్గోలు పెట్టి పెద్ద ఉద్యమం జరిగి 14 మంది ఉత్తర భారతదేశంలో చనిపోయారు ఇబ్బంది భయపడ